సైకిల్ దేశం సైకిల్ గుర్తుకే Thank you.
అమర హై అమర హై అందరికి నమస్కారాలు. జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసి ఎన్నికలలో ఇక్కడ కేశరావు నగర్ దాకా దేశంలో దగ్గర నుంచి ప్రజలు స్వామిమూర్తి గారి ఎన్నికైనటువంటి నిర్మల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో తెలుగుదేశం ప్రభు ప్రత్యేకత ఉన్నది. ఏ విధంగా అయితే కేశరావు నగర్ ఈ ప్రాంతం అంతా డాక్టర్ కేశరావు నగర్ వారు ఏ విధంగా అయితే అభివృద్ధిపరిచినో అదేవిధంగా హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ నగరానికి సైబరాబాద్ జోడించి అభ్యర్థించినటువంటి పార్టీ తెలుగుదేశం సభ్యులు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వారి ఆశలతో ముందుకొస్తున్నటువంటి ఇప్పుడు నిర్మల గారిని భారీ మెజార్టీతో గెలిపించి జిహెచ్ఎంసీలో ఈ ప్రాంత వాసిగా సంఘ సేవకులుగా ఉన్నటువంటి సామర్థ్య గౌడ్ గారి శ్రీమతి గృహిణితో పాటు వాళ్ళని ప్రోత్సహిస్తూ సంఘ సేవలో ప్రొచ్చేస్తున్నటువంటి సంఘ సేవకురాలు విధంగా తన కుమారుడు సంజయ్ చిన్న వయసులోనే ఫైవ్ ఫింగర్స్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా హైదరాబాద్ జంట నగరాల్లో ఉండేటువంటి పేదవాళ్లకు తినడానికి తిండి కల్పిస్తున్నటువంటి ఒక పుత్రుని కన్నటువంటి తల్లి ఆ విధంగా సమాజ సేవ అని చెప్పని ముందుకొచ్చినటువంటి వీరిని మనస్ఫూర్తిగా ఆశ్రయించాలని చెప్పని జీవించాలని చెప్పని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు ముందుకొస్తున్నటువంటి కుటుంబాలు అందరూ కూడా ఆదరించాలని చెప్పని కోరుకుంటూ డివిజన్ నెంబర్ 1 ఇక్కడ ఉండేటువంటి శ్రీరాములు యువకుడు ఉత్సాహవంతుడు పార్టీ మొదటి నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి పార్టీ పరంగా చురుకైన వ్యక్తి కనుక ఇక్కడ ఉండేటువంటి డివిజన్ నెంబర్ 1లో ఉండేటువంటి సమస్యల పరిష్కారం కొరకు తనని కూడా గెలిపించాలని శ్రీరామ్ గెలిపించాలని అందరూ కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి అండదండలు మాకు పూర్తిగా ఉన్నాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పూర్వం రావాలని చెప్పని మీ అందరం కష్టపడుతున్నాం. ప్రజల మధ్య నుండేటువంటి పార్టీ పేదలకు గొంతుకిచ్చినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల అవకాశాలు ఇస్తూ ప్రశ్నించినటువంటి పార్టీ తెలుగుదేశం రాకముందు ఏ విధంగా అయితే వాతావరణం ఉంటున్నాడు రాజకీయంగా ప్రభుత్వంగా నేడు అదే విధంగా కేసీఆర్ పాలనలో మళ్ళీ ఒక నూతన పెత్తందారి వ్యవస్థకు శ్రీకారం చుట్టుండే కానీ పేద వర్గాలకు మాత్రం గొంతుకిచ్చిన పాపన పోలేదు. నిన్న మనం మనం చూస్తున్నాం వాళ్ళ అభ్యర్థులను పరిచయం చేయడమే కానీ దీనివల్ల చెప్తున్నాం గర్వంగా చెప్తున్నాం పేద బిడ్డలను ప్రజలలో ఉండేటువంటి వాళ్ళను ప్రజా పోరాట ఉద్యమాలు ఉన్నటువంటి వాళ్ళని క్యాబ్ డ్రైవర్ల యొక్క కుటుంబాల నుంచి ఆటో డ్రైవర్ల కుటుంబాల నుంచి విద్యావంతుల వరకు ఇవాళ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎంకామ్ కానీ అదేవిధంగా ఎంబీఏ కానీ చివరి కంప్యూటర్ చేసినటువంటి వాళ్లను రంగంలో దించడం అంటే ప్రజాసేవలో చదువుకున్నటువంటి వాళ్ళు సంఘ సేవకులు శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు ఉండాలనే భావనతో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి అనుగుణంగా మేము ముందుకొచ్చినాం. ఆ విధంగా మీరు ఆశీర్వదించాలని జీవించాలని చెప్పారు. ధన్యవాదాలు. ఈరోజు మరి తెలుగుదేశం అడ్డ అనేటువంటి ఇప్పుడు కేశరావు నగర్ సందర్భంలో ఈ ప్రాంతం ఆయన పేరు మీద అభివృద్ధి చేయటం తర్వాత ఇక్కడ తెలుగుదేశం అభివృద్ధి అనేక రకమైనటువంటి అభివృద్ధి కమ్యూనిటీ హాల్ కానీ హుడా పార్క్ కానీ మంజూరా వాటర్ కానీ అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినటువంటి పార్టీ మనల అత్యధిక శాతంలో టికెట్లు కేటాయించింది కాబట్టి మళ్ళొక్కసారి తెలుగుదేశం జెండా ఈ రెండు వార్డులలో ఎగరయ్యే విధంగా వీరందరికీ కూడా పని చేస్తారు. చాలు ఈ ప్రాంత అభివృద్ధికి నేను మా భర్త గూడల సాంబమూర్తి గౌడ్ గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఈరోజు మాకు మంచి స్పందన ఉంది. ఎక్కడ పోయినా కూడా మాకు అందరూ టీడీపీ ఇంకా తప్పకుండా వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఘంటాపాదంగా చెప్తారు. ఈసారి డివిజన్ కూడా మేము పచ్చ జెండా ఎగరేస్తామని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జై తెలుగుదేశం.